ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే మంత్రి పదవులు ఎవరికీ శాశ్వతం కాదని రెండున్నరేళ్ల తరువాత పనిని బట్టి మార్పులు చేర్పులు ఉంటాయని సీఎం చెప్పారు గతంలో ఎనడూ లేని విధంగా మంత్రివర్గం రెండు విడతలుగా ఉంటుందని ప్రకటించారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలలో అనూహ్య విజయం సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు తొమ్మిదేళ్ల తరువాత పార్టీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవులపై చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు దీంతో తొలి శాసనసభాపక్ష సమావేశంలోనే నూట యాభై మంది సహచర శాసనసభ్యులకు క్లారిటీ ఇచ్చేశారు వైఎస్ జగన్ ప్రస్తుత మంత్రివర్గం రెండున్నర ఏళ్లకు మాత్రమే ఉంటుందని ఆ తరువాత రెండున్నర ఏళ్లు కొత్త వారికి అవకాశం ఇస్తామన్నారు అలాగే తొలి విడతలో అవకాశం దక్కని సీనియర్ నేతలకు తప్పనిసరిగా రెండవ విడతలో ఛాన్స్ వస్తుందని కూడా హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి సీఎం జగన్ చెప్పినట్లే ఇప్పుడు ఆ గడువు ముగిసింది ఆయన చెప్పిన రెండున్నరేళ్ల గడువు కూడా ముగిసింది అక్టోబర్ నెలతోనే రెండున్నర ఏళ్లు పూర్తయింది అయితే కొత్త మంత్రివర్గ కూర్పు ఈ దసరా పండుగకుంటుందని అంతా అనుకున్నారు ఆ తర్వాత దీపావళికి విస్తరణ ఉంటుంది అనే పుకార్లు వినిపించాయి ఆ డేట్ కూడా దాటడంతో సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా మంత్రివర్గ విస్తరణ తప్పక చేస్తారని ఎమ్మెల్యే ఆశించారు అయితే క్రిస్మస్ తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చాలామంది చెబుతూ వచ్చారు ఇప్పుడు అది కూడా వచ్చేసింది దసరా దీపావళి పుట్టినరోజు క్రిస్మస్ ఇలా పండుగలు వేడుకలు వస్తూనే ఉన్నాయి కానీ మంత్రివర్గ విస్తరణ ఊసేలేదు దీంతో ఆశలు పెట్టుకునే ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది అసలు అధినేత మదిలో ఏముందో తెలియక నేరుగా అడగలేక సతమతమవుతున్నారు సీఎం జగన్కు కు సన్నిహితులు అనుకునే వారి దగ్గర పదే పదే ఆరా తీస్తున్నా వారి దగ్గర నుంచి కూడా తెలియదు అనే సమాధానమే వినిపిస్తోంది అంటే సన్నిహితులు కీలక అధికారుల దగ్గర కూడా సమాచారం లేకపోవడంతో ఇక మంత్రివర్గ విస్తరణ లేనట్లేనా అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు కానీ తమ మనసులో మాట అధినేతకు చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు సీఎం నిర్ణయం కోసం ఎదురు చూడడం తప్ప వేరే మార్గం లేదని దిగులు పడుతున్నారు బొగ్గకారులో సైరను వేసుకుని రాయరాయమనే తిరగాలని తమ ఆరాటం ఎప్పుడు తీరుతుందో తెలియక మదనబడుతున్నారు ఆ మధ్య రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అనారోగ్యం కారణంగా మంత్రివర్గ కూర్పు వాయిదా పడిందనే ప్రచారం ఉంది ఇప్పుడు ఆయన వచ్చేసిన సీఎం జగన్ నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో ఏం జరుగుతుందో తెలియడం లేదంటున్నారు మరోవైపు ప్రస్తుతం మంత్రుల పరిస్థితి మరోలా ఉంది కరోనా కారణంగా తాము చేయాలనుకున్న పనులు పూర్తి చేయలేకపోయామని అందుకే మరో ఏడాది అవకాశం ఇవ్వాలని ప్రస్తుత మంత్రులు కోరినట్లుగా కూడా తెలుస్తోంది అందువల్లే సెప్టెంబర్ పదహారున జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రుల మార్పు విషయం ప్రస్తావించిన వైఎస్ జగన్ నాలుగు నెలలైనా కూడా ఇప్పటి వరకు ఆ ప్రస్తావన తీసుకురావడం లేదని అంటున్నారు కొందరు నేతలు ఈ లెక్కన మూడేళ్ల పరిపాలన సందర్భంగా వచ్చే ఏడాది మే నెలలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రస్తుత పార్టీ నేతలు భావిస్తున్నారు మరి ఈ అంచనాలు ఎంతవరకు కరెక్ట్ అవుతాయో చూడాలి